లాక్డౌన్ తో స్వరాష్ట్రానికి నడుచుకుంటూ వెళ్తున్న 4 నెలల గర్భవతి అయిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురి కాగా అంబులెన్స్ లో ఆసుపత్రిలో చేర్పించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులు సురేందర్ సుష్మా దంపతులు హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్కు కాలినడకన స్వరాష్ట్రానికి బయలుదేరారు. సుష్మా 4 నెలల గర్భవతి కావడంతో అవకాశం ఉన్న చోట లిఫ్ట్ అడుక్కుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. రామాయంపేట దగ్గరకు రాగా గర్భవతి అయిన సుష్మా అస్వస్థత గురైంది. రామాయంపేట బైపాస్ అడిగాస్ హోటల్ వద్ద ఓ చెట్టు కింద సురేందర్ సుష్మా దంపతులు రామాయంపేట పోలీసులకు కనిపించారు. పోలీసులు వారిని విచారించగా విషయాన్ని తెలిపారు. దీంతో స్పందించిన పోలీసులు అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతున్న సుష్మా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని తెలిసింది. मेरा नाम सुषमा नारनवली है. मैं एक लाली की रहने वाली हूँ. हैदराबाद कमाने आए थे. हमको खान पीन की सुविधा नहीं मिल रही थी. लॉकडाउन के बाद काम भी नहीं चल रहा था. यदि थोड़ा बहुत हम काम नहीं मिल रहा था तो पैसे की मजबूरी से हम लोग डॉक्टर के यहाँ भी जा नहीं पाए. जब ही लॉकडाउन हुआ था पैसे नहीं थे इसलिए हम पैदल पैदल घर जा रहे थे. तो अचानक में हुई यही हादसा हुआ हमारे साथ. अचानक में छुआ. ज़्यादा दूरी से चल भी नहीं. लिफ्ट लिफ्ट रहे. 15 किलोमीटर पैदल चले. उसके बाद ऐसा